భద్రుని తపస్సు, ధమ్మక్క యొక్క ప్రేమ, శ్రీరామదాసు గారి యొక్క భక్తి కృషి ఫలితమే ఈ భద్రాచల పుణ్యక్షేత్రం. ఇది గుడి ఎంట్రన్స్. ఈ మెట్ల ద్వారానే మనం గుడి లోపలికి వెళ్ళొచ్చు. లగేజ్ బ్యాగులు, చెప్పులు ఈ గుడి మెట్లు పక్కనున్న కౌంటర్లో భద్రపరుచుకోవచ్చు. గుడిలో సెల్ ఫోన్లని కెమెరాలని అనుమతించరు కాబట్టి మెట్లెక్కి పైకొచ్చిన తర్వాత క్యూ లైన్లో నిలబడక ముందే అక్కడున్న కౌంటర్లో మొబైల్ ఫోన్స్ని మనం భద్రపరచుకోవచ్చు. కౌంటర్లో ఒక లగేజ్ బ్యాగ్కి 20 రూపీస్ తీసుకుంటారు, ఒక జత చెప్పులకి 10 రూపాయలు తీసుకుంటారు, అలాగే ఒక మొబైల్ ఫోన్కి 5 రూపాయలు తీసుకుంటారు. క్యూ లైన్ స్టార్టింగ్లోనే మనకిలా దీపారాధన చేసుకోవడానికి ఒత్తులు అమ్మబడతాయి. అక్కడ కొనేసుకుని మనం ఇలా దీపాలని వెలిగించుకోవచ్చు. 365 ఒత్తులైతే 50 రూపాయలకి ఇస్తారు, అదే 1000 ఒత్తులైతే 100 రూపాయలకి ఇస్తారు, అదే 1000 ఒత్తులైతే 500కి ఇస్తారు. మీరు కొబ్బరికాయల్ని కనుక తీసుకెళ్ళినట్లయితే మనం క్యూ లైన్లో నిలబడినప్పుడే దేవస్థానం తరపున వాళ్ళు మన దగ్గర నుంచి ఒకచోట కొబ్బరికాయలను తీసుకుని వాళ్ళే కొట్టి మనకి ఇచ్చేస్తారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళటానికి మాకు అరౌండ్ 8 అవర్స్ పట్టింది, అదే ఖమ్మం నుంచి అయితే అరౌండ్ 3 అవర్స్ పడుతుంది. బస్ ఫ్రీక్వెన్సీ కూడా ఖమ్మం నుంచి బాగానే ఉంది. వీటిని రామకోటి స్థూపాలు అంటారు. గుడిపై నుంచి వ్యూ మనకి ఇలా కనిపిస్తుంది. మొబైల్ ఫోన్స్ అలౌడ్ కాదు కాబట్టి మెయిన్ టెంపుల్లో నేనేది షూట్ చేయలేకపోయాను. మేము గుడికి వీకెండ్లో వెళ్ళామండి. మార్నింగ్ 9:30 ఆ టైంకి దర్శనానికి వెళ్ళాము. ఆ టైంలో కొంతమంది దేవుడి గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి దగ్గర నుంచి దర్శించుకుంటున్నారు. మాకు కూడా అవకాశం కలగాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు అక్కడ వాళ్ళు లోపల సువర్ణ పుష్ప అష్టోత్తర నామార్చనం అనేది జరుగుతుందని చెప్పారు. వెంటనే మేము కూడా ఆ టికెట్ తీసుకుని నెక్స్ట్ బ్యాచ్లో రామచంద్రమూర్తిని దగ్గర నుంచి చూసే భాగ్యం మాకు కలిగింది. స్వయం వ్యక్తమైన స్వామిని దగ్గర నుంచి చూసినప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. మేము వెళ్ళినప్పుడు ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అని చెప్పారు. ఒక టికెట్ మీద ఇద్దరిని పంపిస్తారండి. రూల్స్ ఏంటంటే ఆడవాళ్ళు కంపల్సరీగా చూడీదార్లు కానీ చీరలు కానీ కట్టుకుని రావాలి, మగవాళ్ళు అయితే పంచ కట్టుకోవాలి. అక్కడ గోసేవ చేసుకోవడానికి చిన్న గోశాల కూడా ఉంది. ఇక్కడ గోగ్రాసం వచ్చేసి 20 రూపాయలకు అమ్ముతారండి. అది మనం కొనేసి స్వయంగా మనమే గోవులకి పెట్టచ్చు. రోజు భద్రాచలంలో నిత్య కళ్యాణం జరుగుతుందండి. ఎవరైనా దంపతులు దాంట్లో పాలు పంచుకోవాలనుకుంటే 1000 రూపాయలు కట్టాలండి. సాధారణంగా పుణ్యక్షేత్రాలలో ఎలాగైతే అన్నదానం జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. కానీ మీరు కనుక ఇక్కడున్న అన్నదానం చేసే చోటకి వెళ్ళి భోజనం చేయాలనుకుంటే కంపల్సరీగా మీ దగ్గర అన్నదానం టికెట్ అనేది ఉండాలి. ఈ టికెట్లని పైన గుళ్ళోనే ఇస్తారండి. మనం ఆ భద్రాద్రి రామయ్య దర్శనం చేసేసుకుని బయటికి తీర్థప్రసాదాలు తీసుకోవడానికి వస్తాం కదండి, అక్కడే ఈ అన్నదాన టికెట్లు ఇచ్చే లైన్ కూడా ఉంటుంది. అయితే ఈ టికెట్లని ఎప్పుడు ఇస్తారంటే రోజు పొద్దున్న నిత్య కళ్యాణం అనేది జరుగుతుంది కదండి, అది 10:30-11 గంటలకల్లా అయిపోతుంది. అదిలా అవ్వగానే అన్నదానం టికెట్లన్నింటినీ ఒకేసారి ఇచ్చేస్తారు. అయితే గుడి ఎంట్రన్స్ ఆపోజిట్లోనే ఇలా గోదావరి నదికి వెళ్ళే మార్గం ఉంటుందండి. అక్కడ కొంచెం దూరం మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ మెట్లు వస్తాయండి. ఆ మెట్లెక్కి దిగితే మనకి ఇలా గోదావరి కనిపిస్తుందండి. అయితే మనకిక్కడే కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. రూమ్స్ తీసుకోకుండా డైరెక్ట్గా ఫ్రెష్ అప్ అవి దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ గుడి చుట్టూ డార్మెటరీలు కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ డార్మెటరీలు స్నానాలు చేయడానికి 20 రూపీస్తో స్టార్ట్ అవుతాయి. మనకి భద్రాచలం బస్టాప్ నుంచి డైరెక్ట్గా ఈ కళ్యాణ కట్టకి రావడానికి ఆటోలు కూడా ఉంటాయి, లేదా గుడికి వచ్చేసి అక్కడి నుంచి కొంచెం నడిస్తే ఈ కళ్యాణ కట్ట వచ్చేస్తుంది. ఆటో వాళ్ళు బస్టాప్ నుంచి గుడికి రావడానికి ఒక్కరికైతే 30 రూపాయలు తీసుకుంటారు, ఇద్దరికైతే 50 రూపాయలు తీసుకుంటారు. నదిలో అరటి తొప్పలతో దీపాలని వదులుతారు కదా, మనకి గోదావరి ఒడ్డులో ఇలా రెడీమేడ్గా దొరుకుతాయండి. 365 ఒత్తులు పెట్టిస్తారు, ఒకటి వచ్చేసి 50 రూపాయలు. ఇక్కడ కొబ్బరికాయలు కూడా చాలా చవక్గా అమ్ముతున్నారు. ఒక్క కొబ్బరికాయ వచ్చేసి 20 రూపాయలకే ఇస్తున్నారు. దేవస్థానం చుట్టూరున్న షాప్స్తో పోలిస్తే ఇక్కడ గోదావరి ఒడ్డునున్న షాప్స్లోనే మనకు చాలా చవక్గా అమ్ముతున్నారు, పువ్వులైనా కొబ్బరికాయలైనా. అదిగో ఇదేనండి కళ్యాణ కట్ట. గుడివైపుకి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసి మా రిటర్న్ జర్నీని స్టార్ట్ చేశామండి.
మేము గుడికి వీకెండ్లోనే వెళ్ళాము, అది కూడా ఫ్రీ దర్శనం లైన్లోనే వెళ్ళాము. అయినా సరే మాకు దర్శనం అనేది ఒక 45 మినిట్స్ టు 1 అవర్లో అయిపోయింది. ప్రసాదం కౌంటర్ దగ్గర వీడియో తీద్దామంటే కుదరలేదు. తిరుపతిలో లాగే ఇక్కడ లడ్డూలకి సపరేట్ కౌంటర్, అలాగే బ్యాగ్స్కి సపరేట్ కౌంటర్ ఉంటుంది. సో మీరు ఎక్కువ ప్రసాదం తీసుకెళ్లాలనుకున్నా ప్రాబ్లం లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.